పోలీసు యంత్రాంగం తమ విధులను సక్రమంగా నిర్వర్తించకపోతే కమ్యూనిస్టు పార్టీ చూస్తూ ఊరుకోబోదన్నారు జిల్లా సిపిఐ కార్యదర్శి మరే వెంకటస్వామి కరీంనగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు జరుగుతున్న అన్యాయాలపై ఒకటి రెండు మూడు సార్లు రిప్రజెంటేషన్ చేస్తామని అప్పటికీ స్పందించకపోతే తదుపరి ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకొని ఎంతటి పెద్దవారైనా అన్యాయం చేసినప్పుడు వారిపై తిరుగుబాటు చేస్తామన్నారు ప్రజల పక్షాన నిలబడి వారికి అండగా ఉంటామని అలా ఉండవలసిన అవసరం కమ్యూనిస్ట్ పార్టీపై ఉందన్నారు కరీంనగర్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరారు నలభై కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా విభజించడాన్ని వ్యతిరేకిస్తున్నామని ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల పని దినాలు పెంచడాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో మినీ రవీంద్ర భారతిని ఏర్పాటు చేయాలని కోరారు రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని కేంద్రంలో రాకుండా ఉండాలంటే మా ఎజెండా వామపక్ష లౌకిక ప్రజాస్వామ్య ప్రజాతంత్రవాదులు శక్తులను కలుపుకొని విశాల వేదిక ఏర్పాటు చేసి భారతీయ జనతా పార్టీని కేంద్రంలో రాకుండా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది దానికి అనుగుణంగా రేపు మా రాష్ట్ర మహాసభలు శంషాబాదులో సెప్టెంబర్లో ఉన్నాయి అదేవిధంగా జాతీయ మహాసభలు విజయవాడలో ఉన్నాయి జాతీయ మహాసభల్లో జాతీయ రాజకీయాల మీద చర్చ జరుగుతుంది రాష్ట్ర మహాసభలో రాష్ట్ర రాజకీయాల మీద సమస్యల మీద చర్చ జరిగి కార్యక్రమం రూపొందించుకుంటాం